పచ్చని పల్లెలను సైతం కరోనా మహమ్మారి వదలడం లేదు కొందరి అజాగ్రత్త వలన గ్రామాలు సైతం కరోనా కోర్లలో చిక్కుకుంటున్నాయి తాజాగా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో తొలి కరోనా కేసు నమోదు అయింది స్థానికంగా కాపుల వీధిలో ఉండే ఒక యువతికి ఈ కేసు నమోదు అయినట్లు అధికారులు తెలియజేశారు ఇటీవలే తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చిన ఆమె భర్తకు టెస్టులు నిర్వహించగా పాజిటివ్ రావడంతో అనుమానంతో ఆమె కూడా కోవిడ్ టెస్టులు చేయించగా పాజిటివ్ అని తేలింది దీనితో గ్రామం అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇప్పటివరకు ఇప్పటి వరకు కరోనా నీడపడని గ్రామంగా బలభద్రపురం గ్రామం ఉంది అయితే తాజా కేసుతో గ్రామస్తులలో ఆందోళన నెలకొంది దీంతో ఆ ప్రాంతంతో పాటు గ్రామం అంతా పారిశుద్ధ్య సిబ్బంది శానిటైజేషన్ నిర్వహించి ఆ ఏరియాను రెడ్ జోన్గా గ్రామ సచివాలయ అధికారులు ప్రకటించారు ముఖ్యంగా గ్రామ ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని విధిగా మాస్కులు ధరించాలని అలాగే కరోనా వైరస్ గ్రామం అంతా వ్యాప్తి చెందకుండా ప్రజలు వ్యాపారస్తులు సహకరించాలని గ్రామ సచివాలయ అధికారి నరేంద్ర ప్రజలను కోరారు